సాగు నష్టభరితమైంది వేల రూపాయల పెట్టుబడులు పెట్టినా కనీస ఆదాయం కనిపించడం లేదు మద్దతు ధరలకి దిక్కులేని పరిస్థితుల్లో నష్టాలు తప్పడం లేదు అన్నదాతలని కష్టాలకి గురిచేస్తున్న అంశాల్లో కూలీల కొరత కూడా ఒకటి సమయానికి కూలీలు దొరక్క ఓవైపు కూలీ ఖర్చు పెరిగి మరోవైపు రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు ఇలాంటి కష్టాలని ప్రత్యక్షంగా చూసి అనుభవించిన ఓ రైతు పరిష్కారం కోసం తనే ఆవిష్కర్తగా మారాడు కూలీలతో పని లేకుండా సులభంగా తీసే యంత్రం తయారు చేశాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతు ఆంజనేయులు రూపొందించిన ఆ యంత్రం బాగా పనిచేస్తోందని తోటి రైతులు అభినందిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి విత్తునుంచి కోత వరకు యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాయి ఇందుకుగాను యాభై శాతం రాయితీతో లక్షల విలువైన యంత్రాలను రైతులకు అందజేస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ యంత్రాలను చిన్న సన్నకారు రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారు కారణం వాటికి అధిక మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి రావటం పోనీ ఎద్దులతో పనిచేయించుకుందామా అంటే ఎక్కడా బసవన్నలు కనిపించటం లేదు ఫలితంగా వందలు వేల రూపాయల కిరాయి చెల్లించి పనులు చేయించుకోలేక పలువురు సాగుకు దూరమవుతున్నారు ఇలాంటి వారి బాధలు చూసిన ఓ మెకానిక్ పాత పరికరాలతో సమర్థవంతంగా పనిచేసే కలుపు తీసే యంత్రాన్ని తయారు చేసి చేయడం జరిగింది అయితే సన్నకారు రైతులు మధ్యతరగతి రైతులు ఎద్దులను కొనే పరిస్థితిలో లేకుంటే ట్రాక్టర్ కొనే పరిస్థితిలో లేరు కాబట్టి ఈ కలుపు దిశ యంత్రం తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యంత్రం తయారు చేసిన అయితే కూలీల రేట్లు తగ్గుతాయి రైతులకు ఎద్దులకు సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే ఇది దృష్టిలో పెట్టుకుని రైతులకు పనిచేసేదనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఒక నాలుగైదు సార్లు తయారు చేసినా అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయి దీన్ని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల దీని ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది దీనికి రైతులకు నేను నలభై వేలకు అమ్మేసిన దీన్ని దీన్ని దున్నడానికి వస్తుంది గట్టిగా పొలంలో ఈ కల్పుదికని లేదు ఇంకోటి గుండగవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు కంది లో పత్తి సేనలా ఇంకోటి నిర్ప చిన్న చిన్న తోటలలో కూడా దున్నుకోవడానికి పనికి వస్తుంది ఇది మిగతాకు సంబంధించి వేరే ఉద్దేశంతో కూడా తయారు చేసినా ఇది దీని ఎండా నడిచిపోవాల్సి వస్తుంది మిగతాది ఎక్కిపోవడానికి కూడా తయారు చేస్తున్నాం ఇంకోటి చిన్న మినీ ట్రాక్టర్ తోట దున్నుకునికొస్తుంది ఇది వస్తుంది పత్తి కూడా దునుకోవడానికి వస్తుంది రైతులకు ఖర్చులు తగ్గే ఉచి ఉద్దేశంతో ఇది తయారు చేయడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన మెకానిక్ ఆంజనేయులు ఆరేళ్లుగా స్వంత వర్క్షాప్లో వెల్డింగ్ పనులు చేస్తూ కాలం గడుపుతున్నాడు అయితే ఈయన వర్క్షాప్ నకు వివిధ పనుల నిమిత్తం వచ్చే రైతులు కూలీల కష్టాలు అదనపు పెట్టుబడుల గురించి వాపోతుండడం చూసిన ఆంజనేయులు ఓ చిన్నపాటి కలుపుతీత యంత్రాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు స్థానికంగా దొరికే పాత ఇనుప పరికరాలతో ఓ కలుపుతీత యంత్రాన్ని తయారు చేశాడు దీనికిగాను ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చు కాగా స్థానిక రైతుకు నలబైల రూపాయలకు అమ్ముకున్నాడు వంద రూపాయల డీజిల్తో తో ఎకరం పొలంలో అంతరసేద్యం చేయొచ్చని అదేవిధంగా తేలికపాటి దుక్కి సైతం దున్నుకోవచ్చని ఆంజనేయులు చెబుతున్నాడు దీనికి మరిన్ని మార్పులు చేసి మనిషి కూర్చుని నడిపే యంత్రాన్ని తయారు చేసేందుకు యత్నిస్తున్నాడీ ఔత్సాహికుడు మోటార్కి కి సంబంధించి నాలుగు ఆస్పద ఇంజన్ నాలుగు ఆస్పద ఇంజన్ పెట్టినాయి ఇప్పుడు అయితే ఇది గంటకు వచ్చేసి ఒక లీటర్ తాగుతుంది ఒక ఎకరా వచ్చేసి నువ్వు గంట గంట నరాల కంప్లీట్ చేస్తుంది ఇది ఒక వంద రూపాయల డీజిల్ దాగుతుంది అంటే గంట గంట కొద్ది ఎక్కువ లీటర్ గంట కొద్ది ఎక్కువ డీజిల్ తాగుతుంది ఇది దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్న ఒకటి మిషన్ కి సంబంధించిన ఫిడ్ చేసిన ఇంజన్ దానికంటే కొంచెం సామర్థ్యం ఎక్కువ ఉన్న ఇంజన్ ఫిడ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసారి రిపేర్ నేనే చేయగలుగుతా అంటే పత్తి దాంట్లో కలుపు తీయచ్చు కందిలో పత్తి దున్నొచ్చు కలుపు తీయచ్చు నిర్పల కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఈ యంత్రంతోనే ఉంగటి అంచులు చేయనికే తయారు ప్రయత్నం చేస్తున్నాను ఈ అంచులు చేసుకుంటూ మీద యంత్రం కూడా తయారు సాధారణంగా ఎకరా పొలంలో తీయాలంటే పది మంది కూలీలు అవసరం కాగా ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చెల్లించినా మూడు వేల రూపాయలు వ్యయమవుతోంది అయితే ఈ యంత్రం సాయంతో కేవలం రెండు వందల రూపాయల వ్యయంతో చాలా మధ్య కలుపుతీత పూర్తవుతుంది ఇది కాక తేలికపాటి దుక్కులు చేసుకోవచ్చు ఇది మిర్చి పత్తి మామిడి సహా పలు పంటలకు ఉపయుక్తంగా ఉంటుందని సహచర రైతులు చెబుతున్నారు ఇప్పుడు బాగానే నడుస్తుంది పర్వాలేదు ఈ పొలంలో ఈ పెద్ద ట్రాక్టర్ తింటే చెట్లు పాడవుతున్నావు కాబట్టి దీన్ని మా బాబాయ్ సొంతంగా తయారు చేసి మంచిగా ఉంటే రైతుకు ఉపయోగిస్తా అని తయారు చేశారు సార్ ఇది మన మంచిని ఉపయోగిస్తుంది ఎందుకంటే ఎద్దుల కన్నా పెద్ద ట్రాక్టర్ కన్నా చాలా ఉపయోగిస్తుంది గంటకు వచ్చి నీకు లీటర్ లీటర్ బాగా అంతగా అయిపోతుంది గంటకి ఎకర మనం నడిపిన బట్టి నడుస్తుంది ఇది మనం ఎంత ఇవి చేసుకుంటే అంత వర్క్ నడుస్తుంది ఇప్పుడు పత్తేసాను కందికి పత్తికి మిర్చి కన్నా మంచిగా నడుస్తుంది సాలు పెద్దగా వేసుకొని మనం చేసుకుంటే బాగానే ఉపయోగిస్తుంది సార్ మన ఎద్దుల కన్నా వర్క్ చేసుకుని బాగుంటుంది గడికి వచ్చేసి ఎకరాకి రెండు ఎకరాలకు రెండు వెయ్యి రూపాయలు అవుతుంది మనకి రెండు వందల లోపల అయిపోతుంది మొత్తం కలుపు తీసుకో మొత్తం రెండు సార్లు కొట్టుకోవాలనుకునే రెండు సార్లు కూడా నీకు గడియెకి రెండు రెండు వేలు గంటకి అంటే ఎకరాకి ఐదు వందల ఆరు వందలు అంత లోపల అయిపోతుంది ఎందుకంటే మన గడియనికి వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు ఐదు వందల ఆరు వందలు కామనే సార్ గుంట కొట్టాలంటే ఒక ఆడే ఒక లేడీస్కి రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కూలీ కావాలి పది మంది అయినా ఒక రోజులో ఎకరం పొలం క్లీన్ చేయడానికి అవుతుంది ఇంకా ఈ ఇంతరం బాగుందని చెప్పి చూసినా నేను నా పొలంలో పొలంలో ఉపయోగించం పనికొస్తా అని చూస్తే పొరలో ఇప్పటికైతే బాగానే ఉంది ఒక రెండు వందల రూపాయల ఎకరా భూమి ఆరామ్సే పొత్తం అయిపోతుంది నాలుగు వేల నుంచి రెండు వందలకు పడిపోయింది మూడు వేల దాకా ఆదాయం మిగిలిపోతుంది పది మంది కూలీలు కావాలి కనీసం నాలుగు వేల రూపాయలు కావాలి సమయానికి వాళ్ళు అనుకున్న టైం కు రారు ఈ దీని వల్ల ఒక గంట గంట ఎకరం ఎకరం పొలం శుద్ధి చేసుకోవచ్చు రెండు లీటర్ల ఒక ఎకరం మొత్తం గుంటక కొట్టవచ్చు గుంట దున్నొచ్చు లేదు సార్లు ప్రాబ్లం లేదు మా డబ్బు రైతులకు కూడా డబ్బులు ఆదా అవుతాయి పెట్టుబడి కూడా పెద్దగా లేదు ఖర్చు కలిసి వస్తుంది రైతులకు కొంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ యంత్రాన్ని కొత్త విడి భాగాలతో తయారు చేయాలంటే ఎనభై వేల రూపాయల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం రాయితీతో అందించాలని సహచర రైతులు కోరుతున్నారు ఇలాంటివి మరిన్ని యంత్రాలు అందుబాటులోకి వస్తే తమ కష్టాలు తీరతాయంటున్నారు ఒక కూలి మనిషికి వచ్చేసి దాదాపు నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు ఇదే యంత్రం ద్వారా అయితే మాకు దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల దాకా పెట్టుకుంటే మాకు క్లీన్ అయిపోతుంది అయితే ఇదే యంత్రాన్ని మాకు గవర్నమెంట్ కూడా సహకరించి సబ్సిడీ ఇస్తే ఇంకా చాలా బాగుంటది ఇప్పటికైతే మాకు ఈ యంత్రం చూసి తెచ్చుకోవాలని ఉంటుంది గానీ ఇది యంత్రం దాదాపు ఖర్చు మాకి ముప్పై ఐదు దాకా అయితే అని చెప్పినారు మాకు సబ్సిడీ ఇస్తే మాకు బాగుండని కోరుచున్నాము మాకి ఇప్పటికి దాదాపుగా పదిహేను ఎకరాలు వేసాము ఒక పది ఎకరాలు కూడా నాటేసాము ఒక ఎనిమిది ఎకరాలు పత్తి పెట్టాము మేము మేము మిర్చిలో కూడా తిప్పుకోవడానికి మాకు ఇది అనుకూలంగా ఉంది రైతు యంత్రం ద్వారా చేసుకోవడానికి బాగుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు అంటే ఒక కండిషన్ కండిషన్ చాలా ఉపయోగాలు ఉన్నాయి కండిషన్ ఏమైతే అంటే పెద్దగా పెద్ద ట్రాక్టర్ తోనో వాళ్ళ గుణిక కొట్టినా మందు కొట్టినా ఇట్లా గుంట కొట్టినా కొమ్మలు ఇరిగిపోవడం మొగ్గలు రాలిపోవడము పూత రాలిపోవడం ఇలాంటి ఉద్దేశం ఉన్నాయి ఈ చిన్న యంత్రం వల్ల అసలు పూత రాలిపోవడము కొమ్మలు ఇరిగిపోవడం ఇలాంటి ఉద్దేశం అనేది ఏమి ఉండదు దీనివల్ల ప్లస్ పాయింట్ మెయిన్ ఓన్లీ టూ లీటర్ పోస్తే టూ రెండు ఎకరాలకు సరిపడా డీజిల్ టూ లీటర్ డీజిల్ వల్ల రెండు ఎకరాలకు సరిపడేటంత కలుపు వెళ్ళిపోతుంది ఒక రెండు ఎకరాలకు మూడు నాలుగు గడలు అయ్యేది ఎకరకు మాక్సిమం నాలుగు వేలు ఇట్లయితుంది తాను తయారు చేసిన యంత్రం రైతులకు చక్కగా ఉపయోగపడుతుందని ఈ స్ఫూర్తితో మరిన్ని రకాల యంత్రాలు తయారు చేయాలని భావిస్తున్నట్లు ఆంజనేయులు చెబుతున్నారు ఇందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుతున్నారు